హాయ్ అండి, ఈరోజు పన్నీర్తో సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 100 grams పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నాను. ఈ 5 మినిట్స్ పాటు గోరువెచ్చిన వాటర్లో కొంచెం సోక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1/2 అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలండి. వాటర్ అవసరమైతే కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు. జస్ట్ మనం చేతితో చల్లుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఈ క్యూబ్స్ని అనేటివి ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి. నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ 2-3 మినిట్స్ ఫ్రై అయితే చాలు. ఎక్కువ ఫ్రై అయితే రబ్బర్ లాగా అయిపోతుందండి పన్నీరు. ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని అన్నిటినీ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ అనేది తీసి కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసానండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వెనిగర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసాను. ఇప్పుడు కొంచెం సోయా సాస్. వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కొంచెం పెరుగు అనేది మిక్స్ చేసుకోవాలి. టెక్స్చర్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసుకోవాలి. అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇదండి పైన స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.